హాయ్ గాయ్స్, సో ఈరోజు ఏదైనా ఒక డిఫరెంట్గా డెసర్ట్ రెసిపీ చేద్దామని చెప్పి బ్రెడ్ గులాబ్ జామున్ అయితే చేస్తున్నాము. మామూలుగా గులాబ్ జామున్ వచ్చేసి ఏదైనా మిల్క్ పౌడర్తో కానీ లేకపోతే ప్రీమిక్స్డ్ గులాబ్ జామున్ మిక్స్తో కానీ చేస్తాము. ఆశీర్వాద్ కానీ ఎంటీఆర్ కానీ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, వాటితో కూడా చేయొచ్చు. బట్ మేము ఏదైనా డిఫరెంట్గా కొంచెం స్వీట్ రెసిపీ చేద్దామని చెప్పి బ్రెడ్ గులాబ్ జామున్ అయితే చేస్తాం. దాని గురించి మిల్క్ బ్రెడ్ని అయితే తెచ్చాము ఇందాక బేకరీ నుంచి ఫ్రెష్ కట్. సో ఇప్పుడు మనం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా చూద్దాం. బ్రెడ్ గులాబ్ జామ్కి కావాల్సిన పదార్థాలు మెయిన్గా చూడండి, అన్నీ ఒక దగ్గర పెట్టాము. ఇది ఎందుకంటే ఇది ఇలాచీ కానీ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ కొంచెం పౌడర్ చేయడానికి అయితే పెట్టాము. ఇక్కడ వాటర్ కూడా ఉంది. మిల్క్ బ్రెడ్, షుగర్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసి మేము ఫ్రీడమ్ కంపెనీది వాడుతున్నాం. నార్మల్గా కుకింగ్కి కానీ మేము ఏ రెసిపీ చేసినా ఫ్రీడమ్ లైట్ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాం. పాలు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి. ముందుగా ఈ బ్రెడ్ పీసెస్ని మనం బార్డర్ అయితే కట్ చేసుకుందాము. సో మనం గులాబ్ జామున్లో కొంచెం ఈ బ్రౌన్ కలర్ ఈ సైడ్స్ ఏదైతే ఉన్నాయో బార్డర్స్ అవి కనిపిస్తాయి, లైక్ టేస్ట్ అంత బాగా లైక్ స్టిక్కీనెస్ కూడా రాదేమో అనుకుని మేమైతే కట్ చేసేస్తున్నాము. నాడే బ్రౌన్ దిగారిసే దిగారి కట్ కర్ అజ్జకర్. సో ఇలా అన్నీ సైడ్స్కి కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ని బార్డర్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పు ఇంకా ఈ యాలకలు ఏదైతే ఉందో వీటిని పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు, యాలకలు వీటిని కూడా కొంచెం పౌడర్ చేసుకుందాం. ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత షుగర్ సిరప్లో వేయడానికి ఫ్లేవర్ కోసము. పౌడర్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మిగిలిన మన ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం బ్రెడ్ అయితే ఉంది, దీన్ని కొంచెం పౌడర్ పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సింగ్ కోసము. సో ఆల్మోస్ట్ బ్రెడ్ అయితే పౌడర్ అయితే చేసాము. ఇప్పుడు దీన్ని బాల్స్ లాగా చేయడానికి మనము ఇందులో ముందుగా తెచ్చిపెట్టుకున్న మిల్క్ అయితే యాడ్ చేస్తాము. సో పాలు మనం రిక్వైర్మెంట్ అవసరానికి తగ్గంత లైక్ పేస్ట్కి ఎంత అయితే అవసరం ఉంటారో అంతే వాడుకుంటే సరిపోతుంది. ఇందులో స్పెసిఫిక్గా బ్రెడ్ వచ్చేసి మేము మిల్క్ బ్రెడ్ మాత్రమే వాడుతున్నాం ఎందుకంటే లైక్ కొంచెం స్వీట్నెస్ టేస్ట్ బాగా రావడానికి. సో పిండి రోల్ అయితే ఇది చేసి ముద్ద చేసి పెట్టుకున్నాం. దీన్ని కొద్దిసేపు మ్యారినేట్ అవ్వడానికి లైక్ పిండి కొంచెం దాన్ని ఏమంటారు నానబెట్టి కొద్దిసేపు అంటే కొంచెం టేస్ట్నెస్ టెండర్నెస్ రావడానికి నానబెడుతున్నాం కొద్దిసేపు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మా షుగర్ సిరప్ చేయాలి. చూడండి స్టవ్ మీద చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ప్యూరిఫైడ్ వాటర్. సో షుగర్ ఒక 300-400 grams మనకు రిక్వైర్మెంట్ని బట్టి కాన్స్టెంట్గా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ పోతే షుగర్ సిరప్ అనేది మనకు రెడీ అయిపోతుంది. సో
సో ఇక్కడ మేము ఈ పిండి నానబెట్టి ఆల్మోస్ట్ పావు గంట 20 నిమిషాలు అయితే అయిపోయింది, ఇంకో 10 మినిట్స్లో ఇది కూడా అయిపోతుంది. సో ఈలోపు షుగర్ సిరప్ అనేది రెడీ చేస్తున్నాము. షుగర్ సిరప్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఈ షుగర్ సిరప్ని మనం పక్కకు పెట్టుకుందాము. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేద్దాము. జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి. సో ఇవి ఎందుకంటే బేసిక్గా మనము ఫ్లేవర్స్ కోసం యాడ్ చేస్తాం, లైక్ టేస్ట్ అనేది కొంచెం బాగా రావడానికి గులాబ్ జామ్ తోటి. నెససరీ కంపల్సరీ ఏం కాదు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మన ముందుగా నానబెట్టుకున్నాం, చాలిసిపోయింది, 20-30 మినిట్స్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం వీటిని బాల్స్ చేసుకుందాం. సో ఇది చేసే క్రమంలో మనం ఈ ఫ్రై చేయాలి, గులాబ్ జామున్ ఫ్రై చేయాలి కాబట్టి ఈ ఆయిల్ తీసుకొని సిమ్లో దీన్ని వేడి చేసుకుంటూ సైమల్టేనియస్గా మనం వీటిని బాల్స్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ చూడండి మనం బాల్స్ అయితే చేస్తున్నాం. సో ఈ విధంగా బాల్స్ అనేది చేసుకుంటాం ఇప్పుడు. సో ఇలా మనకి ఎంత పిండి ఉంటే అంత మనం సైజ్ రిక్వైర్మెంట్ ఒక చిన్న కావాలంటే చిన్నవి, లేకపోతే పెద్దవి కూడా చేసుకోవచ్చు. మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. సో మన ఇక్కడ రెడ్ బాల్స్ కూడా రెడీ ఉన్నాయి కాబట్టి వీటిని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలరు, మనకు కలర్ కావాల్సినట్టయితే చేసుకోవచ్చు. చూద్దాం మనకు ఎట్లా వస్తుందో. ఆయిల్ అయితే బాగా హీట్ మీద ఉంది. సో బాల్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తాయి. సో మరీ డార్క్ బ్రౌన్ రాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా చూసుకొని తీసేయాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది రెడ్ బాల్స్ వేసాను. పాడని దిగడం దాడేకాయ పీసు కొంచెం అయితే అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాం. సో మన బ్రెడ్ బాల్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, వీటిని ఇప్పుడు తీసేద్దాము పక్కకి. సో మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసినా మనకి టెక్స్చర్ అంటే లైక్ మంట మంచిగా అనిపించదని కొంచెం ఈ కలర్ రాగానే మేమైతే పక్కకి అయితే తీసేస్తున్నాము. ఇక మీకు ఎవరైనా రెసిపీ కనుక ట్రై చేస్తే రిక్వైర్మెంట్ని బట్టి కలర్ చేంజ్ అనేది చేసుకోవచ్చు, లైక్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు. బ్రెడ్ కాయాడు, బ్రెడ్ కాబట్టి అత్ర ఈ కాయలేని మైదా పిండిలతో దశ గట్టి అలా కాబట్టి కూడగా బ్రెడ్ కాబట్టి సాపుకోవాలి. సో ఈ సెకండ్ రౌండ్ బాల్స్ ఫ్రై అయ్యే వరకు మనం ఏం చేస్తాం అంటే ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మన షుగర్ సిరప్లు అయితే వేసేద్దాము. వీళ్ళు అప్పటిలోపు ఇవి కొంచెం నానుతాయి. సో దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందాము. సూపర్ కలర్ఫుల్గా అనిపిస్తుంది షుగర్ సిరప్. సో మన సెకండ్ రౌండ్ బెడ్ బాల్స్ కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి, పక్కకి తీసేస్తున్నాము. రెడ్ బాల్స్ అని ఇందులో వేసాక పైన ఆవిరి పోకుండా దాన్ని కప్పేద్దాము, ఎందుకంటే ఇవి 5-10 మినిట్స్లో నానిపోతాయి బ్రెడ్ బాల్స్ కాబట్టి. మైదా పిండి అయితే కొంచెం టైం పడుతుంది. సో ఇది మన క్లాసిక్ ఇండియన్ రెసిపీ, లైక్ డెసర్ట్ రెసిపీ. 5-10 మినిట్స్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. సో మనం ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుగుతాం. సో 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ నానిపోయి కిందికి వెళ్ళిపోయాయి చూడండి, పైన కిందికి వెళ్ళిపోయినాయి అంటే నానిపోయినట్టే.
వితిన్ 10 మినిట్స్ మనకు రెడీ అయిపోయింది. సో వీటిని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ చిన్న సర్వింగ్ బౌల్ లాంటి దాంట్లో తీసుకున్నాము. సూపర్. మన బ్రెడ్ గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడండి. సూపర్. సో ఫైనలీ మన బ్రెడ్ గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెసిపీ మనం ఎంతసేపు ఎలా తయారు చేశారో చూసాము. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే నాకైతే బాగా అనిపిస్తుంది. సో బ్రెడ్తో చేసాం కాబట్టి స్వీట్నెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అది తెలుస్తుంది. నార్మల్గా మైదా పిండి అయితే ఒక రకంగా ఉంటుంది, లైక్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో బ్రెడ్ కాబట్టి కొంచెం స్వీట్నెస్ అది బాగుంది. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకేముంది, ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాము. సో అది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది, ఏలక్కాయలు డ్రై ఫ్రూట్స్. సో అప్పటి వరకు బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడ కింద విన్న వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్.